నిన్న జరిగిన కలకత్తాలో ర్యాలీలో తప్పకోకుండా ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టం గురించి ప్రస్తావించి ఉండేవాడు. చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఎటువంటి ప్రాధాన్యత లేదు. కేవలం తన స్వార్థం, తను చేసిన అవినీతి, తన మీద ఉన్న కోర్టు కేసులు, తన మీద ఉన్న కేసుల నుంచి బయటపడే విధంగా రాబోయే ప్రభుత్వాలు వారికి సహకరించాలనే ఏకైక లక్ష్యం తప్పితే ఈ రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన లేదని చెప్పేసి చేస్తా ఉన్నా నేను. తెలుగుదేశం వాళ్ళు అంటూ ఉన్నారు, మొన్న కేటీఆర్ గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడితే అదేదో ఫిడేల్ ఫ్రంట్ అని అన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మరి మీరు కలకత్తాలో చేసింది తోడేళ్ల ఫ్రంటా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీరు ఎందుకు రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడలేకపోయారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలకి. రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా సరే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను నేను. అంతేకాదు, ఇదేదో ఆయన సొంత జాగీర్లాగా ఈయనేదో 3 గిఫ్ట్లు కేసీఆర్ గారికి ఇస్తానంటున్నాడు. నువ్వు 4.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన గిఫ్ట్లు చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు, వాటి గురించి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో పెతాయి తుఫాన్ ద్వారా నష్టపోయిన రైతాంగానికి ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వాల. రైతాంగం తడిసిన ధాన్యాన్ని 700 రూపాయలకి తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ మీ ప్రభుత్వం స్పందించదు. మీ ప్రభుత్వం వాళ్ళకి మేము ఉన్నాము అని చెప్పి భరోసా కల్పించడానికి కూడా ప్రయత్నం చేయట్లా, కానీ మీరు ఎవరికో గిఫ్ట్లు ఇస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, 2 నెలల్లో ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు మోసం చేస్తానికి తంత్రాలు కుతంత్రాలు మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఈరోజు 2018 బడ్జెట్లో కనీసం ఎటువంటి కేటాయింపులు చేయకోకుండా ఈరోజు అంటే ఎన్నికలు 2 నెలలకు ముందు మేము 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించాడు సిగ్గు లేకోకుండా చంద్రబాబు నాయుడు. ఏ రోజైనా సరే ఈ 4.5 సంవత్సరాల్లో తప్పకోకుండా మా ప్రభుత్వం ఈ పెన్షన్ని పెంచాలనే ఆలోచనలో ఉందని చెప్పేసి నువ్వు కానీ నీ మంత్రులు కానీ ఎక్కడైనా సరే ఒక్క మాట మాట్లాడారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తారంటే మేము కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసే విధంగా పథకాలు ప్రకటిస్తే 2 సంవత్సరాల తర్వాత కళ్ళు తెరిచి ఈయన కుర్చీ కాళ్ళు ఇరిగిపోతున్నాయి, కుర్చీ పోతుంది అనే భయంతో మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఉన్న పథకాలని గాలికి వదిలేశాడు. ఈరోజు చెప్తున్నాడు 2.5 లక్షల ఆరోగ్యశ్రీ లిమిట్ని 5 లక్షలకి పెంచుతానని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే మోసం ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. 2.5 లక్షల పథకమే ఏ ఒక్క హాస్పిటల్లో కూడా అమలు కాకుండా ప్రతి హాస్పిటల్ కూడా బోర్డు పెట్టారు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయబడదు అని చెప్పేసి, కేవలం 500 కోట్ల రూపాయలు చెల్లించలేక. మరి ఏ విధంగా నువ్వు 5 లక్షల రూపాయలకి పెంచుతావో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను నేను. ఈ 2000 పెన్షన్ ఏదైతే ఉందో అది కానివ్వండి, 9 గంటల ఉచిత విద్యుత్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయాలే తప్పితే అటువంటి పథకాలను అమలు చేయాలనే భావన కానీ అటువంటి పథకాలని అమలు చేసి ప్రజలకి పేద ప్రజలకి మేలు చేసే మనసు కానీ చంద్రబాబు నాయుడికి లేనే లేవు అనేది ఈ ప్రజలందరికీ తెలిసిన విషయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. రేపటి రోజున కూడా ఎటువంటి కేటాయింపులు లేకోకుండా ఏదో ఒక మాటే కదా అని చెప్పేసి మేము డ్వాక్రా వాళ్ళకి వివరాలు ఇస్తాము, లేదు రైతు బంధు ఏదైతే నవరత్నాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో రైతు బంధు పథకాలు ఇస్తాము, లేదా మొత్తం నవరత్నాల్ని దొంగలాగా దోచుకునే చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆశ్చర్యపోవక్కర్లేదని చెప్పేసి మనం చేస్తున్నాను. కానీ 2014 ఎన్నికల్లో ఇంతకంటే కూడా పెద్ద పెద్ద తాయిలాలు ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి రాష్ట్ర ప్రజలు మోసం చేయటానికి, అది కూడా కుర్చీ కోసం మోసం చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించాడని నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఓ పత్రికలో చూశాను, నేను డ్వాక్రా మహిళలకంట కేవలం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేవలం 250 కోట్ల రూపాయలు ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు 20,000 కోట్ల రూపాయలు ఇచ్చారంట. ఎంత అబద్ధాలు ఈ ఎల్లో పత్రికల్లో వస్తున్నాయో కూడా ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా మనవి చేస్తా ఉన్నాను. నేను కేవలం కృష్ణా జిల్లా ఒక్క జిల్లాలోనే
రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 450 కోట్ల రూపాయలు ఒక్క జిల్లాలోనే ఇచ్చిన విషయం మరి మిత్రులకి తెలియదేమో, ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకోమని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఇటువంటి అబద్ధ ప్రచారాల్ని తన పత్రికల ద్వారా, తన ఎల్లో మీడియా ద్వారా తానే ఏదో చేసేసినట్లు భ్రమలు కల్పించే విధానాన్ని మానుకోమని చెప్పేసి కూడా మేము సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజల కోసం ఏది ఏ పథకం ప్రకటించినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల్ని, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పిన విషయాల్ని కాపీ కొట్టి ప్రకటించడమే తప్పితే వేరేది కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం కూడా తెలియజేయాలి. యాదవ కార్పొరేషన్ కోసం యాదవ యువకులు అసెంబ్లీకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టించాడు మీకు కార్పొరేషన్ ఇవ్వమని చెప్పేసి. అదేవిధంగా మరి నాయి బ్రాహ్మణులు కానీ మరి మత్స్యకారులు కానీ వాళ్ళ హక్కుల కోసం వెళ్తే వాళ్ళని దుర్భాషలాడి తోకలు కత్తిరిస్తాను, తోలు తీస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు పేదవాళ్ళ మీద, బలహీన వర్గాల మీద ప్రేమ వలకపోస్తూ రేపు ఈ కులాలకి కార్పొరేషన్లు కూడా ప్రకటించడానికి కుతంత్రాలు పన్నుతూ ఉన్నాడు. జిల్లాలో నియోజకవర్గాల్లో కుల నాయకుల్ని పిలిచి వాళ్ళందరికీ ఇప్పుడు తాయిలాలు ప్రకటించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఉద్యమంలాగా ఒక కార్యక్రమం చేశాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ సెల్ కృష్ణమూర్తి గారి నాయకత్వంలో అన్ని జిల్లాల్లో తిరిగి రాష్ట్రంలో ఉన్న అన్ని దాదాపు 100కు పైగా బలహీన వర్గాల కులాలతో చర్చించి వాళ్ళ సమస్యల్ని కూలంకషంగా అర్థం చేసుకుని మేము ప్రకటించబోతున్నామనే విషయాల్ని తెలుసుకుని ఈరోజు ప్రేమ వలకపోస్తున్నట్టు మాదిగ కార్పొరేషను, యాదవ కార్పొరేషను, ఇంకా ఏది ఉంటే అది ప్రకటించడానికి చంద్రబాబు నాయుడు కుతంత్రాలు పంచుతున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ రాష్ట్ర ప్రజల, ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను కాపాడగలిగింది, కాపాడాలనే ఆలోచన ఉన్నది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే, కానీ రాజకీయాలు అనేది తన స్వార్థం కోసం అనేది చంద్రబాబు నాయుడు విధానం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.